ఐపీఎల్ పదిహేనవ సీజన్ ని పేలవంగా ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ తో కొత్త జట్టు లక్నో సూపర్ జైంట్స్ ఈ రోజు తలపడబోతుంది ముంబైలోని బ్రొబౌన్ స్టేడియం వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా లక్నో టీం తాను ఆడిన మొదటి మ్యాచ్ లోని గుజరాత్ టైటాన్ చేతిలో పేలవంగా ఓడిపోయింది అలాగే కోల్కతా చేతిలో చెన్నై ఓడిపోవటం రెండు జట్లు ఈ టోర్నీలో బోని కోసం ఎదురు చూస్తుండడం ఈ రోజు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది కాగా చెన్నై సూపర్ కింగ్స్ గత శనివారం కోల్కతా నైట్ రైడర్స్ తో తన ఫస్ట్ మ్యాచ్ ని ఆడింది కానీ ఆ మ్యాచ్ లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ డెవాన్ తో పాటు టాప్ ఆర్డర్ లోని ఉత్తప్ప రాయుడు దూబే చేతులు ఎత్తేసారు దాంతో కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా ఒత్తిడికి గురయ్యాడు ఇకపోతే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అజయ్ అత్తశతకంతో జట్టుకు నూట ముప్పై పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు ఇలాంటి సమయంలో ఈ రోజు లక్నో జట్టుతో ఢీకొట్టబోతున్న చెన్నైలోకి రౌండ్ హిట్టర్ మోయినాలి తుది జట్టులోకి రానున్నాడు అతను జట్టులోకి రాకతో సిఎస్కే బలంగా మారనుంది దీంతో మోయినాలి తుది జట్టులోకి వస్తే మరో విదేశీ ఆటగాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది అదే జరిగితే డెవన్ కాన్వే లేదా షాట్నర్ పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది దీంతో ఈ ఇద్దరులో ఒకరికి మాత్రమే తుది జట్టుల అవకాశం ఉంటుంది బహుశా శాట్నర్ ఫామ్లో లేని కారణంగా బెంచికే పరిమితం చేయొచ్చు